Hi friends, how are you all? Telugu Big Boss Season 6, 4th day, nominations day, sambandhinchinatvanti review. Andariki kuda Big Boss show lo interesting ga unnatvanti episodes em ra ante nominations, weekend eliminations. So, 4th day lo nominations pettadam chala interesting anipinchindi. Endukante housemates andaru kuda chala safe game aadukuntu, group game aadukuntu, fun chestuntu, enjoy chesaru. ఈ రోజు మాత్రము వాళ్ళ మధ్యలో పెంట పెట్టినాడు బిగ్ బాస్. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ చెప్పుకోవాలంటే మెచ్యూర్ నామినేషన్స్లో ఇద్దరు, సిల్లీ నామినేషన్స్లో ఇద్దరు నాకైతే అనిపించినారు. మెచ్యూర్ నామినేషన్స్ విషయానికి వచ్చినప్పటికీ అర్జున్, శ్రీ సత్య వీళ్ళిద్దరి నామినేషన్స్ చాలా వరకు డీసెంట్, మెచ్యూర్డ్, కామ్ అండ్ కంపోజ్డ్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి చూస్తున్నా వచ్చిన కంటెస్టెంట్లు అందరూ కూడా అన్నోన్ ఫేసెస్, చాలా వరకు ఇంట్రెస్టింగ్గా లేదే అనిపించింది నాకు. సో ఫార్ 4th డేలో మాత్రము ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లు అర్జున్, శ్రీ సత్య నాకైతే కనిపించారు. చూద్దాం ఇంకా ముందు ముందు వాళ్ళు ఇంకా ఎలా అట్రాక్ట్ అవుతారో ఆడియన్స్కి. ఎందుకంటే చూసే దాంట్లో కూడా చాలా గ్లామరస్గా ఉన్నాడు అర్జున్, అమ్మాయి శ్రీ సత్య కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ కాంబినేషన్ యూత్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేదానికి చాలా స్కోప్ అయితే ఉంది. చూద్దాం ఇంకా కమింగ్ డేస్లో ఎలా మారుతుంది అనేది. ఇకపోతే కనుక సిల్లీ నామినేషన్స్ ఆ కేటగిరీలో చూస్తే కనుక శ్రీహాన్, ఆర్జే సూర్య వీళ్ళు, వీళ్ళకు సంబంధించిన నామినేషన్స్ కాకుండా అమ్మాయిల కన్సర్న్ మీద వీళ్ళు చేసినటువంటి నామినేషన్స్ మాత్రము ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకైతే. సో ఆ విషయంలో మాత్రము వీళ్ళిద్దరూ సిల్లీ నామినేషన్స్ చేశారన్నమాట. సో ఈ నామినేషన్స్ మాత్రము చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని నామినేషన్స్ మాత్రం బోర్ కొట్టాయి. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మొదటగా విజయ్ దేవరకొండ వాట్ లగా దెంగే వీఆర్ ఇండియన్స్ సాంగ్తో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేశారు. అందులో గీతు రాయల్ కూడా అందులో చాలా వరకు ఇంట్రెస్టింగ్గా డ్యాన్స్ వేసింది, ఫన్నీగా అనిపించింది అనమాట. ఇకపోతే కనుక మెరీనా, రోహిత్ ఇద్దరు కూడా కపుల్స్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ మార్క్ అనేది కనిపించలేదు, యాక్టివ్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఎక్కడా కనిపించలేదు. కాకపోతే పాపం మెరీనా ఏదో ఒక సీన్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే కపుల్ని షోలోకి తీసుకున్నారు అంటే కొద్దిగా రొమాంటిక్గా, కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలనే కదా కపుల్ని తీసుకునింది, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని తనకు హగ్ ఇవ్వడం లేదని చెప్పి హస్బెండ్ మీద గరం గరం చేస్తూ, హస్బెండ్ కూడా పాపము కోఆపరేట్ చేస్తూ వాళ్ళిద్దరు ఏదో ఒక సీన్ చేయాలని చూస్తున్నారు, అది వర్కౌట్ కావట్లేదు అనమాట. సో వాళ్ళిద్దరికి తోడుగా ఈ ఇలయ సుల్తానా వాళ్ళతో కలిసి వాళ్ళిద్దరిని కోఆపరేట్ చేస్తూ, వాళ్ళిద్దరిని అండర్స్టాండింగ్ చేస్తూ తను ఇన్వాల్వ్ కావడం అనేది అట్టర్ ఫ్లాప్. ఓవరాల్గా ఇలయ సుల్తానా మాత్రం ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఈ వీక్ ఎలిమినేషన్ మ్యాక్సిమం డిసైడ్ అయితే మాత్రము ఇనయ్ సుల్తానా ఎలిమినేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే కనుక నామినేషన్స్ విషయానికి వచ్చేటప్పటికీ దానికంటే ముందు కూడా ఒక చిన్న సీన్, అదేమంటే రేవంత్, పింకీ, మెరీనా ముగ్గురు కూడా గలాటా గీతం విషయంలో మాట్లాడుకుంటూ తనది యాస కాదు, గోస కాదు, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, సో చాలా ఇరిటేటెడ్గా ఉంది అని వాళ్ళు మాట్లాడుకునే విధానంతో మాత్రము చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో గట్టిగా బలంగానే పడేట్టుగా ఉంది రేవంత్కు, గీతుకు. చూద్దాం ఇంకా ఎలా జరుగుతుందో. ఇంకా నామినేషన్స్ విషయానికి వచ్చేటప్పటికీ బిగ్ బాస్ పెట్టినటువంటి టాస్క్ క్లాసు, మాసు, ట్రాష్, ఈ ముగ్గురు కేటగిరీలో క్లాస్ టీంలో ఫైనల్గా వచ్చేటప్పటికీ గీతు రాయల్, ఆదిరెడ్డి, నేహా చౌదరి ముగ్గురు కూడా క్లాస్ టీంలో ఉండడం వల్ల నామినేషన్స్ చేసే అవకాశం లేదు, నామినేషన్ అయ్యేదానికి కూడా ఆప్షన్ లేదన్నమాట. సో వాళ్ళు సేఫ్ జోన్లో ఉండిపోయారు. ట్రాష్ టీంలో ఆల్రెడీ ముగ్గురు బాలాదిత్య, తర్వాత వచ్చేసి ఇనయ సుల్తానా, తర్వాత వచ్చేసి అభినయ, వీళ్ళ ముగ్గురు కూడా డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఎవరిని నామినేట్ చేసేదానికి ఆప్షన్ లేకుండా ఓన్లీ మాస్ టీం నుంచి నామినేషన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారు. సో నామినేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాంట్లో హైలైట్గా చెప్పుకోవాలంటే ఫైనల్గా వచ్చేటప్పటికీ రేవంత్, చలాకీ చంటి, శ్రీ సత్య, తర్వాత వచ్చి ఫైమా, తర్వాత వచ్చేసి ఇనయ సుల్తానా, అభినయ వీళ్ళు నామినేట్ అయ్యారు. కాకపోతే బాలాదిత్య కూడా నామినేట్ అయినాడు. కానీ క్లాస్ టీం వాళ్లకు బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ పవర్తో
బాలాదిత్యను రీప్లేస్ చేసి సేఫ్ జోన్ ఉన్నటువంటి ఆరోహిని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టారు. సో ఇది నాకు తెలిసి బిగ్ బాస్ ఆల్రెడీ తెలుసు బాలాదిత్యను ఆదిరెడ్డి కానీ తర్వాత వచ్చి నేహా చౌదరి కానీ గీతురాయలు కానీ సెలెక్ట్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద వాళ్ళకి అంతగా పాజిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు. సో బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చి బాలాదిత్యను సేవ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఖచ్చితంగా ఇనయ సుల్తానాను ఎలిమినేట్ చేసేదాంట్లోనే పనిలో ఉన్నట్టుగా బిగ్ బాస్ డిసైడ్ అయినట్టుగా నాకైతే అర్థమైంది. ఇకపోతే నామినేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి మొదటగా చూస్తే రేవంత్తో స్టార్ట్ చేయడం జరిగింది. రేవంత్ మంచోడే కానీ నిన్న ఎపిసోడ్లో కూడా నేను అదే చెప్పాను. అదేమంటే ల్యాగ్ చేయడం చాలా వరకు నస్స, మాట్లాడే మాటలు పదే పదే తిప్పి మాట్లాడడము, అవతలవాడికి మాట్లాడే అవకాశం లేకుండా చేయడము, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండడము, సో కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం అనేది అది మైనస్ పాయింట్ అయ్యింది రేవంత్కి. హౌస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ రేవంత్ను నామినేట్ చేయడం జరిగిందనమాట ఆ మాస్ టీం నుంచి. సో రేవంత్ విషయానికి వచ్చేటప్పటికీ రేవంత్ మొదటగా ఫైమాను నామినేట్ చేయడం, తర్వాత ఆరోహిని నామినేట్ చేయడం జరిగింది. చెప్పే రీజన్ ఒక్క లైన్ తీసుకునేసి సింపుల్గా చెప్పింటే ఆడియన్స్ కూడా అర్థమైపోయేది. ఏమంటే పనులు అనే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ పనులు చేయడంలో ఇన్వాల్వ్మెంట్ సరిగా లేదు అనే విషయం మీద వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తానా అనే ఒక్క మాటలో చెప్పేస్తే పోయేది. దాన్ని తిప్పి 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 నసబెట్టి ల్యాగ్ చేసి లాగి లాగి చెప్పడం జరిగిందనమాట. సో దాంతో ఈ డైరెక్ట్ ఎపిసోడ్లో కొద్దిగా తగ్గించి చెప్పినారు కానీ లైవ్లో మాత్రం చాలాసేపు ఆర్గ్యుమెంటే జరిగింది ఫైమాకు రేవంత్కు, తర్వాత వచ్చేసి ఆరోహికి, తర్వాత రేవంత్కు. సో ఇక్కడ ముందు ఎపిసోడ్లో కొద్దిగా అబ్జర్వ్ చేసి చూస్తే రేవంత్ ఆరోహి విషయంలో కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్, ఎందుకంటే ఆరోహి ఆర్జే సూర్యతో తప్ప మిగతా వాళ్ళతో కనిపించడం లేదు అనే ఒక కామెంట్ రేవంత్ రేస్ చేయడం జరిగింది. సో అదే లైన్ మీద వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతూ పోయిందనమాట. సో ఓవరాల్గా నామినేషన్ కూడా అదే మెయిన్ రీజన్, కాకపోతే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఒక పాయింట్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఆరోహి కూడా దానికి కౌంటర్ వేస్తూ అన్ని పనులు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, ఈ పాయింట్ బేస్లెస్ అనే విధంగా ఆరోహి కూడా విపరీతంగా అటాక్ అయింది. ఇకపోతే ఫైమా విషయానికి వచ్చినా కూడా అదే పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైమా విషయంలో కొద్దిగా రేవంత్ మొదట్లో కామెడీ చేసుకోవడం, ఫన్ చేయడం, ఎంటర్టైన్మెంట్లో ఇద్దరి మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది, ఒకరినొకరు తీసుకోలేరు. ఈయన ఆమె మీద జోకేసిన ఆమె తీసుకోలేకపోయింది, ఆమె రేవంత్ మీద జోకేసిన రేవంత్ తీసుకోలేకపోయాడు అనమాట. సో ఆ గ్యాప్ అయితే పెరిగింది. దీన్ని అన్నీ చెప్పుకోకుండా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వర్క్ విషయంలో లేవు అనే లైన్ తీసుకునేసి నామినేట్ చేయడం జరిగింది రేవంత్. పాయింట్ బాగుంది, రీజన్ చెప్పేదానికి కూడా బాగుంది, కాకపోతే చెప్పే విధానంలో తేడా పడుతుంది రేవంత్ విషయంలో. కాబట్టి తను మాట్లాడే మాటలు కంట్రోల్గా చాలా వరకు క్లియర్గా చిన్నగా చెప్పేస్తే మాత్రము, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తే మాత్రము రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫినాలేలో మేబీ విన్నర్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉండేటువంటి మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట. బట్ ఈ ల్యాగ్ చేసేది మాత్రము చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతుంది రేవంత్ విషయంలో. తర్వాత ఫైమా వచ్చేసి రివర్స్ కౌంటర్ రేవంత్, తర్వాత అర్జున్ను నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫైమా మాత్రము ఫెయిల్ అయింది. రేవంత్ను నామినేట్ చేయడం, ఎస్ రేవంత్ ఫైమాను నామినేట్ చేశాడు, ఫైమా రేవంత్ నామినేట్ చేయడంలో చాలా వరకు రీజనబుల్. అర్జున్ నామినేట్ చేయడంలో మాత్రము తప్పు చేసింది ఫైమా, అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేకపోయింది. అక్కడ ఫైమా మాత్రము ఒక బకరాలాగా నిలబడిపోయింది అనమాట అర్జున్ విషయంలో మాత్రం. ఎందుకంటే అర్జున్ విషయంలో చెప్పే రీజన్ కూడా అంత ఊహాతీతంగా, మీరిద్దరు మాట్లాడుకోవడము, అతను తప్పు చేసేదానికి నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొచ్చి రేవంత్కు నువ్వు చెప్తున్నావు అనే విషయం మీద పాయింట్ చేసి అర్జున్ను నామినేట్ చేయడం జరిగింది. అక్కడ అర్జున్ కూడా బాగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడనమాట, అన్నీ నువ్వు ఊహించుకొనేసి నువ్వంతకు నువ్వు నామినేషన్ చేస్తున్నావు తప్ప ఇక్కడ నీకు సంబంధించిన విషయం లేదు, డైరెక్ట్గా నువ్వు ఎక్కడా వినలేదు, మాట్లాడలేదు. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అజంప్షన్, ఒక ఊహించుకొని నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, ఇది వ్యాలిడ్ రీజనే కాదు అని ఇచ్చిన ఆన్సర్ మాత్రం స్వీట్ అండ్ క్లియర్ ఆన్సర్. సో అక్కడ ఫైమా మాత్రం ఫెయిల్ అయింది అర్జున్ విషయంలో. తర్వాత వచ్చేసి అర్జున్ వెరీ క్లియర్గా ఫైమాను నామినేట్ చేశాడు, తర్వాత వచ్చేసి ఆరోహిని నామినేట్ చేశాడు. సో ఫైమా విషయంలో కూడా వెరీ క్లియర్ రెండు రీజన్స్, వర్క్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ లేదు, తర్వాత తనను నామినేట్ చేసిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ లేదు అనే రెండు పాయింట్ల మీద క్లియర్గా ఫైమాను నామినేట్ చేయడం జరిగిందనమాట.
అదే విషయంలో ఆరోహి విషయంలో కూడా వెరీ క్లియర్ మాట్లాడే మాటలు ఆరోహి కొద్దిగా గలాటా గీతును కాపీ కొట్టుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే తను స్లాంగ్ మాట్లాడుతుంది కదా అని చెప్పి తిను కూడా తెలంగాణ స్లాంగ్ తీసుకొనేసి ఇష్టం వచ్చిన పదాలు చాలా వరకు లూజ్ టాక్ అయితే ఆరోహి మాట్లాడడం మొదలుపెట్టింది అర్జున్ చెప్పినప్పుడు కూడా అర్జున్ చెప్పిన మాట వెరీ క్లియర్ నీ కళ్ళల్లో చాలా మీనింగ్స్ ఉంటాయి నువ్వు చూసే చూపులో అని అంటే నువ్వు చాలా వరకు నెగిటివ్గా చూస్తున్నావు అనే పాయింట్ మీద రేస్ చేసింది అదే పాయింట్ నాకు నచ్చలేదు నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చలేదు అని చెప్పి అర్జున్ చెప్పడం జరిగింది ఈవెన్ ఆరోహి అదే పాయింట్లో మాట్లాడుతూ బిగ్ బాస్తో బిగ్ బాస్ లోపల ఉన్నటువంటి చీపురు కట్టలో ఇంకా పెద్దది ఏదైనా ఉంటే తీసుకురండి ఒకసారి వాడతాను అనే పదం చెప్పింది అంటే చీపురుతో కొడతాను అనేది వెరీ క్లియర్గా మూతలోంచి వచ్చేసింది అక్కడ అర్జున్ చాలా డీసెంట్గా ఎవరిని కొడతావు ఎలా వాడతావు అని చెప్పి అడగడం జరిగింది అక్కడ తను టంగ్ స్లిప్ చేసుకునేసి కరెక్ట్ చేసుకుని లేదు లేదు నన్ను నేనే కొట్టుకుంటాను అని దెన్ ఓకే అని చెప్పడం జరిగింది సో ఆరోహి మాత్రం లూజ్ టాక్ అయితే ఉంది దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదని నాకైతే అనిపించింది అనమాట ఇకపోతే కనుక ఆరోహి రివర్స్ కౌంటర్ రేవంత్ మీద నామినేట్ చేయడం జరిగింది కన్వర్జేషన్ మాత్రం చాలా లెంతీగా జరిగింది సో కానీ ఆరోహి చెప్పిన పాయింట్లు మాత్రం వ్యాలిడ్ పాయింట్ అయితే ఉంది రేవంత్కి అదేమంటే మాట్లాడేది 10 మార్కుల క్వశ్చన్కి 10 మార్కులు మన ఆన్సర్ రై అట్లే కాకుండా నువ్వు 2000 మార్కులు ఆన్సర్ చెప్పినట్టు ఇంత పెద్ద లెసన్ బీక్తావు అది నీకే ప్రాబ్లం అవుతుంది అనే పాయింట్ క్లియర్గా చెప్పింది రేవంత్ దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిది తర్వాత శ్రీ సత్యను నామినేట్ చేయడం జరిగింది అది మీనింగ్ లెసన్ నాకు ఇది అనిపించింది ఇద్దరికీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు ఇద్దరికి కనెక్టివిటీ లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేసింటే అది సరిపోయింది లేదు నీకు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అదే అంటుడు ఒక కొద్దిగా లూజ్ టాకర్ ఆ వర్డ్స్ కంట్రోల్ చేసుకోకపోతే పోను పోను ఆరోహికి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది ఆరోహి విషయంలో తర్వాత వచ్చేసి రాజశేఖర్ ఇంతవరకు ఎక్కడ కూడా హైలైట్ కాలేదు చాలా సేఫ్ గేమ్ ఎక్కడ నామినేషన్ లేకొస్తాడో అని పాపం భయపడుతూ భయపడుతూ 3 రోజులు గడిపేశాడు ఈరోజు నామినేషన్స్లో మాత్రం కొద్దిగా ఆప్షన్ లేక ఓపెన్ అయ్యేసి వాసంతిని శ్రీ సత్యాన్ని నామినేట్ చేశాడు సింపుల్ రీజన్ ఒక లైన్ మా ఇద్దరి మధ్యలో కనెక్టివిటీ లేదు అనే పాయింట్ తీసుకున్నాడు మిగతా అందరితో కూడా కనెక్టివిటీ ఉంది మీ ఇద్దరితో నాకు అంతగా ర్యాపో లేదు అనే ఒక పాయింట్ తీసుకుని నామినేట్ చేయడం జరిగిందనమాట సో పింకీ పింకీ విషయం వచ్చేటప్పటికీ రేవంత్ అందరు కూడా ఆల్మోస్ట్ రేవంత్ను ఒకే లైన్ ఏంటంటే డామినేటింగ్గా మాట్లాడడం చాలా వరకు రూడ్గా మాట్లాడడం అవతల మనిషికి స్కోప్ ఇవ్వడు అనే పాయింట్ మీదనే అందరు నామినేట్ చేశారు రేవంత్ కూడా అప్రిషియేట్ చేయాలనిపించింది ఎక్కడా కూడా దాన్ని అడమంట్గా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ప్రతిసారి కూడా పాజిటివ్గా తీసుకుంటూ నేను కరెక్ట్ చేసుకుంటా అని చెప్పే విధానం మాత్రము చాలా బాగుంది పింకీ వచ్చేసి రేవంత్ను చంటీని నామినేట్ చేయడం జరిగింది పాపం చంటీ అందరితో పెద్ద తరహాగా మంచిగా ఉండాలని ట్రై చేశారు కానీ నామినేషన్స్లో పాపం ఎట్టో ఒకటి చేసి తీసుకొచ్చి చంటీని నామినేషన్స్లో పెట్టినారు తర్వాత వచ్చేసి కీర్తి కీర్తి నామినేషన్ కొద్దిగా సిల్లీగా అయితే నాకైతే అనిపించింది అదేమంటే రేవంత్ను చంటీని నామినేట్ చేసింది రేవంత్ విషయంలో తను ఎదుటి వాళ్ళకి స్కోప్ ఇవ్వడు అనే ఒక లైన్ చెప్పడం జరిగింది ఆ లైన్ వరకే అతను నామినేట్ చేస్తే పాయ్ అలా కాకుండా తను ఏదో ఫన్గా క్రియేట్ చేసినటువంటి ఒక చిన్న ఫన్ మేనరిజం అదేంటంటే శ్రీహాను తర్వాత వచ్చేసి కీర్తి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చే విధానాన్ని ఏదో ఒక లవర్స్ లాగా ఒక ఫన్ క్రియేట్ చేశాడు అది తను బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో దానివల్ల నాకు శ్రీహాన్ దూరం అయ్యాడు ఒక మంచి ఫ్రెండ్షిప్ దూరం అయింది అనే పాయింట్ చెప్పాల్సిన అయితే అవసరమైతే నాకైతే అనిపించలేదు తను అనవసరంగా ఆ పాయింట్ను రైస్ చేసి సిల్లీగా రీజన్ చెప్పిందేమో నాకైతే అనిపించింది అనమాట తర్వాత వచ్చేసి వాసంతి వాసంతి వచ్చేసి రేవంత్ను నామినేట్ చేయడం తర్వాత శ్రీ సత్యం నామినేట్ చేయడం జరిగిందనమాట సో వాసంతి విషయంలో ఒక రీజన్ అయితే రీజనబుల్ ఎందుకంటే రేవంత్ ముందు నామినేషన్స్లోనే అనవసరంగా వాసంతి నేమ్ కూడా తీసుకొచ్చి పెట్టాడు సో ఆ పాయింట్ మీద నేను పని చేయట్లేదా అని నువ్వు చెప్పడం జరిగింది అది నాకు నచ్చట్లేదు అని మళ్ళీ రేవంత్ నామినేట్ చేయడం తర్వాత శ్రీ సత్య విషయంలో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది నేను నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు నాతో కనెక్ట్ అవ్వట్లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది వాసంతి తర్వాత వచ్చేసి సాల్మన్ చాలా వరకు సేఫెస్ట్ గాయ్ నామినేషన్ చేయడంలో కూడా కొద్దిగా సేఫ్ నామినేషన్స్ రీజన్ కూడా బలంగా చెప్పలేకపోయాడు సాల్మన్ వచ్చేసి శ్రీ సత్యను చంటీని నామినేట్ చేశాడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు ర్యాపో కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అక్కడ పేపర్ చింపి
ఆ దాంట్లో వాష్ బేసిన్ వేసేసి వాష్ బేసిన్ లో వేసి నామినేట్ చేయాలంటే మడత పెట్టి నేను చింపదలుచుకోలేదు అని చాలా వరకు సేఫ్ రీజన్స్ చెప్పుకున్నాడు. చూద్దాం ఇంకా ఎంతకాలం సేఫ్ గేమ్ ఆడతాడు. తర్వాత వచ్చేసి చంటి, చంటి వచ్చేసి రేవంత్ను తర్వాత వచ్చేసి పింకీని నామినేట్ చేశాడు. రేవంత్ నామినేట్ చేయడం మాత్రం నాకు కొద్దిగా షాకింగ్ అనిపించింది, ఎందుకంటే రేవంత్ చంటి మంచి ర్యాప్ అయితే ఉంది, చంటి మాత్రము ఈవెన్ ఫ్రెండ్ అయినా కూడా రీజన్ చెప్పడం అనేది చాలా వరకు నచ్చింది నాకు, ఎందుకంటే ఫ్రెండ్స్కే రీజన్ చెప్పడం అనేది వెరీ గుడ్ యాక్చువల్లీ. తర్వాత వచ్చేసి శ్రీ సత్య, శ్రీ సత్య మాత్రము వాసంతిని రాజశేఖర్ని రివర్స్ కౌంటర్ వేయడం జరిగింది. తర్వాత శ్రీ సత్య చెప్పిన రీజన్స్ మాత్రము చాలా డీసెంట్ కామన్ కంపోజ్డ్గా అనిపించింది నాకు. తనకు పర్సనల్గానే ఎక్కువతో ఎక్కువ జనాలతో మింగులుగా అనేటువంటి పర్సనల్ లైఫ్ స్టోరీ నాది. 4-5 ఇయర్స్గా అల్లోన్గా ఉంటున్నాను, ఒకేసారి ఇంతమందితో మింగులుగా ఉంటే అంత ఇమ్మీడియట్గా నేను కాలేను, కానీ కొంతమందితో అవుతున్నాను, ఇంకొద్దిగా టైం పడుతుంది మింగుల్ అవుతాను అని చెప్పిన రీజన్ మాత్రము ఎక్సలెంట్గా అనిపించింది. జెన్యున్ రీజన్ చెప్పుకోవడంలో మాత్రం ఎప్పుడు కూడా తప్పే లేదు. సో శ్రీ సత్య చెప్పిన రీజన్ మాత్రం నాకు చాలా వరకు జెన్యున్గా అనిపించింది అన్నమాట. సో శ్రీ సత్య, అర్జున్ ఇద్దరి నామినేషన్స్ మాత్రం మెచ్యూర్డ్ నామినేషన్స్ అని నాకైతే అనిపించింది. తర్వాత రోహిత్, మ్యారీనా ఇద్దరు కపుల్స్ కూడా బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ ఏమంటే వీళ్ళిద్దరు జంటగా వచ్చినారు, జంటగానే పోతారు. నామినేట్ చేయాలంటే ఇద్దరిని జంటగానే నామినేట్ చేయండి, వీళ్ళిద్దరు కూడా ఒకరి పర్సన్ చేసినట్టుగానే ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయాలి అనే ఒక ఆప్షన్ అయితే క్లియర్గా ఇచ్చేశాడు బిగ్ బాస్. దాంతో వాళ్ళిద్దరు కూడా ఫైమాను చంటీని పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేశారు, సింపుల్ అండ్ క్లీన్. తర్వాత మెరీనా రైజ్ చేసినటువంటి పాయింట్ ఏమంటే మెరీనా మాత్రం కొద్దిగా క్రియేట్ చేస్తుందన్నమాట, అటెన్షన్ గ్రాప్ చేసేదానికి ట్రై చేస్తుంది. సో అక్కడ రైజ్ చేసిన పాయింటే కాదు అసలు అది, అక్కడ తను చెప్పడం ఏమంటే నా బాడీ షేమింగ్ మీద ఆరోహి కామెంట్ చేసింది, అది నేను తీసుకోలేను అనే పాయింట్ రైజ్ చేసింది. సో ఇది చూస్తుంటే కొద్దిగా కుక్కుడు స్టోరీ లాగా కనిపిస్తుంది. ఒకవేళ చెప్పినా కూడా ఆ ప్లేస్లో చెప్పాల్సిన అవసరం లేదు, తను ఆ స్పాట్లోనే ఆరోహి చెప్పిన వెంటనే అటాక్ అయిపోయింటే ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చేమో నాకైతే అనిపించింది అన్నమాట. తర్వాత వచ్చేసి ఆర్జే సూర్య, శ్రీహాంత్ ఇద్దరు కూడా సిల్లీ బాయ్స్, సిల్లీ నామినేషన్ చేసింది ఈ నామినేషన్ ఎవరన్నా అంటే కనుక వీళ్ళిద్దరే. ఒకరు వచ్చి రేవంత్, రేవంత్ నామినేట్ చేయడం ఏంటంటే ఈయన ఫెమినిస్ట్ అంట, లేడీస్ మీద ఎక్కువ కన్సర్న్ ఉందంట. సో రేవంత్ మాట్లాడే విధానం అనేది అమ్మాయిల విషయంలో చాలా వరకు కఠినంగా ఉందంట, అందుకు ఈయన హట్ అయిపోతున్నాడంట. తర్వాత వచ్చేసి చంటి, చంటి విషయంలో కూడా చాలా సిల్లీ రీజన్ ఏమంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే అంతకుముందే చంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, బాత్రూమ్లన్నీ క్లీన్ చేశాను, తర్వాత నా వరకు నేను క్లీన్ చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే విషయం దానికి సాటిస్ఫైడ్ అయిపోయినాడు, మరి నామినేషన్లు ఎందుకు పెట్టినాము. సో ఇద్దరు కూడా సిల్లీ రీజన్స్. సో ఆర్జే సూర్య మాత్రము ఇన్మెచ్యూర్ నామినేషన్ అయితే క్లియర్ చేశాడు. తర్వాత శ్రీహాంత్, అనదర్ సిల్లీ బాయ్, లాస్ట్ సీజన్లో సిరి విషయంలో పాపం చాలా వరకు జాగ్రత్త పడినట్టుగా అర్థమైంది, ఈ షోలో మాత్రం ఎక్కడా కూడా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటే కనుక ఈ నామినేషన్స్తో మాస్క్ వేసుకొని గేమ్ ఆడతాడేమో నాకైతే అనిపించింది అనమాట. రేవంత్ నామినేట్ చేయడం జరిగింది, అది కూడా చెప్పిన రీజన్ ఏమంటే రేవంత్ అందరితో మాట్లాడేటప్పుడు ఫైమాను గట్టిగా పిలిచాడు, అలా ఎవరిని కూడా పిలవకూడదు, అందులో అమ్మాయిని అలా పిలవకూడదు కదా అని చెప్పి పాయింట్ చెప్పడం. తర్వాత కీర్తి నామినేట్ చేయడం, కీర్తి తను మిస్అండర్స్టాండ్ చేసుకునింది, నేను దగ్గరకు వచ్చినా కూడా నేను వచ్చిన రీజన్ వేరు, అమ్మాయి కూర్చున్నా కానీ నేను లేచిపోయాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ బాబు మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ రెండు నామినేషన్స్ మాత్రం సిల్లీ నామినేషన్స్ అని నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా రేవంత్, చంటి, శ్రీ సత్య, ఫైమ, వినయ్ సుల్తానా, ఆరోహి, అభినయ ఆర్ ఇంటూ నామినేషన్స్ చూస్తుంటే మాత్రము ఇనయ్ సుల్తానా ఈ వీక్ వికెట్ పడిపోయేట్టుగానే ఉందన్నమాట. చూద్దాం ఎవరు నామినేషన్లోకి వీకెండ్ వచ్చేటప్పటికి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టుమారో విల్ సీ ఆఫ్టర్ ద ఎపిసోడ్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బై.